ఒక కుటుంబం బాగుపడాలన్నా నాశనం కావాలన్నా ఆ ఇంటి ఇల్లాలు మీదే ఆధారపడి ఉంటుంది. భర్త ఉద్యోగం చేస్తుంటే ఆ భార్య ఇంటిని సరిదిద్దాలి, కానీ ఆమె తన సుఖం కోసం కొత్త బంధాలను వెతుక్కుంటే చివరకు నష్టపోయేది ఆమె కుటుంబమే. వివాహేతర సంబంధమే ఆ మహిళ మృతికి కారణమా? ఆమెను చంపాల్సిన అవసరం ఎవరికుంది? ఆ మహిళను అంత దారుణంగా హతమార్చింది ఆమె ప్రియుడేనా? ఇంతకు నిందితుడు పట్టుబడ్డాడా? అది విశాఖ జిల్లా గాజువాక ప్రాంతం. ప్రియదర్శిని కాలనీలో భార్య పిల్లలతో కలిసి నివాసముంటాడు సాహుకారి రమేష్ కుమార్. అతను మర్చెంట్ నేవీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడి భార్య అలేఖ్య పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ ఇంట్లోనే ఉంటోంది. అలా సాగుతున్న వారి కాపురంలోకి వచ్చిన ఆ వ్యక్తితో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అలేఖ్య భర్త ఉద్యోగరీత్యా ఏడాదికి 2-3 సార్లే ఇంటికి వచ్చేవాడు. దీంతో ఒంటరిగా ఉంటున్న అలేఖ్యకు మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆమె ఇంటికి తరచుగా వెళ్తుండేవాడు అతడు. ఎప్పటిలాగే ఆమెను కలవడానికి అతడు బుధవారం రాత్రి ఆ ఇంటికి వెళ్లాడు. ఆ రాత్రంతా అతడు ఆ ఇంట్లోనే గడిపాడు. ఆ మర్నాటి ఉదయం 10 గంటల సమయంలో అతడు వెళ్లిపోయాడు. కొద్దిసేపటికే ఆమె పాప ఏడుస్తున్న శబ్దం విన్నది వారి ఇంటి పక్కనే ఉండే ఓ వృద్ధురాలు. అక్కడికి వెళ్లిన వృద్ధురాలు వారిని పిలిచినప్పటికీ ఎవరూ ప్రతిస్పందించకపోవడంతో ఇంట్లోకి వెళ్లి చూసి ఒక్కసారిగా షాక్కు గురైంది. ఆ ఇంట్లోని బాత్రూం దగ్గర అలేఖ్య విగతజీవిగా పడి ఉంది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలేఖ్య మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రమేష్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే భర్తున్నాడో, ఈయన ఆటోనగర్లోని ఈయన పనిచేస్తూ ఉండేవాడు ఫిట్టర్ కింద. 2 మంత్స్ బ్యాక్ ఈయన సీమెన్ కింద సెలెక్ట్ అయ్యి ప్రజెంట్ బయట దీంట్లో సముద్రంలో ఉన్నాడు ఆయన షిప్లోని. ఈ 2 మంత్స్ నుంచి ఇక్కడ సింగిల్గా ఉంటుంది. ఇక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు, పాపాబాబు. వాళ్ళతో పాటు ఇంట్లోనే రెసిడెన్స్ ఉంటుంది ప్రియదర్శిని కాలనీలోని. దసరా సెలవులకి ఇంటికి వెళ్ళి రావడం జరిగింది. 16వ తారీఖు నైట్ ఒక సతీష్ అని చెప్పి తమ్ముడు అని చెప్పి ఉంటుంది ఇవిడ, అతను రావడం జరిగింది ఇంటికి. నైట్ అంతా ఇంట్లోనే స్టే చేశాడు. 17వ తారీఖు మార్నింగ్ 10 గంటలకి పక్కింటి ఆవిడ ఎవరైతే ఓనర్ ఉన్నారో వచ్చి అలేఖ్య అని పిలవడం జరిగింది. పిలిస్తే బయట నుంచి పిలిస్తే అక్కడ కిటికీలోంచి సతీష్ అనేటువంటి వ్యక్తి సమాధానం చెప్పడం జరిగింది. స్నానం చేస్తుంది, ఏమైనా చెప్పాలంటే నేను చెప్తానని అతను చెప్పడం జరిగింది. మళ్ళీ వస్తానని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది. అగైన్ మళ్ళీ పక్కింటి వాళ్ళు కలిసి 2 o'clock సమయంలో మళ్ళీ పిలవడానికని వెళ్ళారు. డోర్స్ ఓపెన్ ఉన్నాయని బాత్రూంలోకి వెళ్ళి చూస్తే కనుక ఈవిడ అక్కడ చనిపోయి ఉంది. మెడకి తాడది చుట్టబడి ఉందన్నమాట. బెడ్రూమ్లో తీసుకొచ్చి బాత్రూమ్ నుంచి పడుకోబెట్టడం జరిగింది. దీనిపైన ఏంటంటే వాళ్ళ ఫాదర్కి ఇంటిమేట్ చేస్తే ఫాదర్ రావడం జరిగింది. ఆయన ఇచ్చిన రిపోర్ట్ పైన క్రైమ్ నెంబర్ 202/19 అండర్ సెక్షన్ 302 IPC ఆఫ్ మల్కాపురం కింద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామండి. మనం తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయని ఈ ఘటన మరోసారి నిరూపించింది. తప్పుడు వ్యక్తులతో ఏర్పరచుకునే ఆ సంబంధాలతో ఎంతో మంది వారి జీవితాలను కోల్పోతున్నారు.